अगजानन पद्माकम् गजानन महर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री कमलाकराय नमः श्री गुरुभ्यो नमः। नमस्कार, ईनाटी दिन फलितालु पंचांग कार्यक्रमानिकि स्वागतम्। स्वस्थ श्री शारद नाम संवत्सरमु उत्तरायणमु वसंत ऋतुवु वैशाख मासमु कृष्ण पक्षमु षष्ठि अनंतरम सप्तमी तिथि बुधवारम्। ఈ రోజు సూర్యోదయము 5:45 సూర్యాస్తమయము 6:40 ఈ రోజు ఉన్నటువంటి తిథి షష్ఠి। షష్ఠి తిథి ఉదయం 5:59 వరకు ఉండి అనంతరం సప్తమి తిథి ప్రారంభమవుతుంది। ఇక నక్షత్రం శ్రవణం ఈ రోజు పూర్తిగా ఉంటుంది। శుక్రయోగము రాత్రి 1:13 వరకు వనిజ కరణము ఉదయం 5:59 వరకు ఉండి అనంతరం విష్టి ప్రారంభమై సాయంత్రం 6:19 వరకు ఉంటుంది। ఇక ఈ రోజు ఉన్నటువంటి వర్జ్యం 9:09 నుండి 10:51 వరకు ఉదయం కాలంలో ఈ వర్జ్యం ఉంటుంది। దుర్ముహూర్త కాలము పగలు 11:47 నుండి 12:38 వరకు కూడా దుర్ముహూర్త కాలం ఉంటుంది। రాహుకాలము పగలు 12:13 నుండి 1:50 వరకు ఉంటుంది। యమగంట కాలము ఉదయం 7:22 నుండి 8:59 వరకు కూడా ఈ యమగంట కాలం ఉంటుంది। ఇక ఈ రోజు ఉన్నటువంటి అభిజిత్ ముహూర్తము లేదు। అమృత ఘడియలు సాయంత్రం 7:21 నుండి రాత్రి 9:02 వరకు అమృత ఘడియలు ఉంటాయి। బ్రహ్మ ముహూర్తము ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:16 నుండి 5 వరకు కూడా ఈ బ్రహ్మ ముహూర్తం ఉంటుంది। ఇక ఈ రోజు ఉన్నటువంటి దిన ఫలితాలను మనం తెలుసుకుందాం। మేషరాశి, మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది। మానసికమైనటువంటి ప్రశాంతతను కొంత కోల్పోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి। ప్రయాణాల్లో మేషరాశి వారికి అనుకూలత ఉంటుంది। ఉద్యోగం కొరకు కొన్ని రకాల ప్రయాణాలు చేసే సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి। సంఘంలో గౌరవ మర్యాదల కోసం తాపత్రయపడుతూ ఉంటారు। ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు। సామాజిక గౌరవాలను పెంపొందించుకునే క్రమంలో కొంత ఇబ్బందులు ఉంటూ ఉంటాయి। వృత్తి వ్యాపారాది నిర్వహణలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు। ధార్మికపరమైనటువంటి ఒత్తిడి, ధార్మికపరమైనటువంటి ప్రశాంతత రెండూ కూడా సమభావనతో వ్యవహరిస్తూ ఉంటారు। గతంలో మీరు తీసుకునేటువంటి అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా వాటిని తగ్గించుకుని ప్రయత్నం చేయటం అవసరము। వృషభ రాశి వారికి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు చోటు చేసుకుంటాయి, మంచి సంతృప్తి కూడా ఏర్పడుతుంది। దూర ప్రయాణాల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు। పెద్దవారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీకు లభిస్తూ ఉంటాయి, సజ్జన సాంగత్యం అనుకూలతను కలుగ చేస్తుంది। సామాజిక గౌరవాల విషయంలో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి। వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటూ ఉంటారు। సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం కొన్ని ప్రణాళికలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు। వాహనాలు నడిపే సందర్భంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి। తదుపరి కర్కాటక రాశి, కర్కాటక రాశి వాళ్లకు సామాజిక అనుబంధాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది। భాగస్వామ్య అనుబంధాలు కూడా అభివృద్ధి చెందుతుంటాయి। వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది, నూతన పరిచయాల వలన సంతోషం కూడా కలుగుతుంది, పది మందిలో పలుకుబడి కూడా కలుగుతుంది, వృత్తి వ్యాపారాల నిర్వహణ కొంత కష్టతరంగా ఉండబోతుంది। ఇక షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల యొక్క ఆరోగ్యాల విషయాల్లో కొంత వైద్యపరమైనటువంటి సూచనలు సలహాలు అవసరమవుతూ ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి।
తదుపరి సింహరాశి సింహరాశి వారు పోటీల్లో కొంత ఒత్తిడితో గెలుపును సాధించుకుంటూ ఉంటారు శత్రువులపైన విజయాలు కూడా ఉంటూ ఉంటాయి అనారోగ్యపు భావనలు చోటు చేసుకుంటాయి ఔషధ సేవ అవసరమవుతుంది చేసేటటువంటి అన్ని పనుల్లో కూడా కొంత జాగృతలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి వేరే రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకుంటూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు సామాజిక కౌరవాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయటం మంచిది ముఖ్యమైనటువంటి సంఘటనలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటూ ఉండాలి నాయకులతో కొన్ని రకాల మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కొంత చికాకులు ఉంటూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతుంటుంది పరిపాలనా విషయంలో సమర్థతను కలిగి ఉంటూ ఉంటారు అధికారుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటుంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వేర్వేరు రంగాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటారు విద్యార్థులు తమ యొక్క ఉన్నత విద్యలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలత ఏర్పడుతుంది సృజనాత్మకత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి తులారాశి తులారాశి వారికి కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో కొంత వేర్వేరు రకాలుగా అనుబంధ ఆప్యాయత విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆహారంలో సమయపాలన పాటించడం మంచిది రోగ నిరోధక శక్తిని కూడా పొందుతూ ఉంటారు బంధువులతో మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి వృత్తిపరమైనటువంటి నాణ్యత విషయంలో రాజీ పడకుండా వ్యవహరించడం మంచిది కళాకారులకు కొన్ని రకాల అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు సామాజిక సేవా సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి విలువైనటువంటి ముఖ్యులను కొన్ని రకాల సహాయ సహకారాలను కోరుకుంటూ ఉంటారు వేర్వేరు రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్లకు రచనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఆసక్తులు పెరుగుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క బంధువుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణాల్లో సంతోషాలు కూడా ఏర్పడుతుంటాయి ప్రచార అలాగే ప్రసార సాధనాల యొక్క ఆనందం లేదా అభివృద్ధి కొంత సంతోషాన్ని కలుగ చేస్తుంది అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటుంటారు వృత్తిపరమైనటువంటి ఆటంకాలను అధిగమించుకోగలుగుతారు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు విద్యారంగంలో వైద్య రంగంలో కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్లకు మాటల వలన ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో మంచి అనుకూలత కలుగుతుంది నిరోధనాన్ని కోల్పోతూ ఉంటారు జాగ్రత్తలు కూడా అవసరమవుతూ ఉంటాయి చేపట్టినటువంటి పనుల్లో ఒత్తిడి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంత అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు కాలము ధనము వృధా అవుతూ ఉంటాయి చిన్న చిన్న అప్పుల భారాలు పెరిగే సూచన కనిపిస్తుంది జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం మంచిది దూరపు బంధువులను కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందిస్తుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్లకు శారీరక శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి మొండితనంతో చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు ఆలోచన విధానాలలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి చక్కటి ప్రణాళికలను కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు నిత్యావసర వస్తువులపై కొంత దృష్టిని కేంద్రీకరిస్తుంటారు కుటీర పరిశ్రమల వారికి కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు వేర్వేరు రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకుంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఇబ్బందులు కూడా ఉండవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి విశ్రాంతి లోపాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో అలసిపోతూ ఉంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసుకుంటూ ఉంటారు ఖర్చులు కూడా ఉంటాయి నిత్యావసర వస్తువుల కోసం కొంత ఇతరుల యొక్క సహాయాన్ని అభ్యర్థిస్తుంటారు కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నాల్లో ఉంటుంటారు సామాజిక గౌరవాలను పెంపొందించుకోవడంలో కొంత ఇబ్బందులు కూడా ఉంటుంటాయి వృత్తి వ్యాపారాది నిర్వహణలో ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది వేరే రంగాల్లో ఉన్నటువంటి కొంత ప్రముఖులను కలుసుకుంటుంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి చర్చలు ఉంటాయి
ఇక గతంలో తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని రకాల తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తుంటా ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి. మీనరాశి వాళ్లకు ఇతరులపైన ఆధారపడే సందర్భాలు చోటు చేసుకుంటాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అనుకూలంగా ఉంటుంది. సంపాదనలో దురాశ పెరిగే సూచనలు ఉన్నాయి. స్త్రీవర్గ సహకారం కూడా సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. సంతృప్తితో కొన్ని రకాల శుభవార్తలు కూడా ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క ఆరోగ్యాలు కుదుట పడుతుంటాయి. పెద్దవారి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. ఇవి ఈనాటి పంచాంగము దిన ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగం దిన ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.